కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సేగ తగిలింది. షాబాద్ ఎంపీటీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందచేయటానికి వచ్చిన ఎమ్మెల్యేను చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీమ్ భరత్ వర్గీయులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వాహనాలపై కోడిగుడ్లతో దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కాలే యాదయ్య డౌన్ డౌన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సేగ తగిలింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి, కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు చేదు అనుభవం ఎదురైంది, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఈ రోజు కళ్యాణ లక్ష్మి చెప్పుల పంపిణీలో భాగంగా షాబాద్ లోని చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ లోని ఎంపీడీఓ కార్యాలయానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య రావడం జరిగింది. ఇందులో భాగంగానే స్థానికంగా అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన భీమ్ భరత్ కు సంబంధించిన సొంత గ్రామం శక్తుల మండలం కాబట్టి తమకు సమాచారం ఇవ్వకుండా ఎంపీడీఓ కార్యాలయానికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడానికి ఎమ్మెల్యే రావడం జరిగిందని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన తర్వాత తమను ముందు నుంచి కాంగ్రెస్ లో ఉన్న వారిని కలుపుకొని వెళ్ళడం లేదనేది కూడా ముఖ్యంగా ఉండడం జరిగింది. అలాగే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి పోస్టులు ఇవ్వాలి కాబట్టి తన వర్గానికి ఇస్తున్నారు అన్న కోపంతో కూడా ఈ రోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే కాళీ ఆదయ్య పైన భీమ్ భరత్ వర్గీయులంతా కూడా దాడి చేయడం జరిగింది. కోడిగుడ్లు టమాటాలతోటి కార్ పైన దాడి చేయడం జరిగింది. అలాగే భౌతికంగా దాడి చేసే విధంగా కూడా అక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా ప్రయత్నించడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇంకా స్టిల్ ఇప్పుడు కూడా ఎమ్మెల్యే కాళీ ఆదయ్య కార్ లోనే ఉండడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం ప్రత్యేక పాత్ర వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలే కాబట్టి అటు ఎమ్మెల్యే అలాగే ఇంతకుముందు కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఎవరికి ఎవరి వైపు ఉన్నా కానీ ఇబ్బంది అన్న ఉద్దేశం కొద్ది కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా అక్కడ ఆందోళన కొనసాగుతూనే ఉంది. దీంట్లో భాగంగానే ఇప్పటి వరకు వర్గపోరు అంటే ఎవరైతే పార్టీ నుంచి వివిధ పార్టీల నుంచి కొంత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగిందో ఆ వర్గపూర్ అనేది ప్రత్యక్షంగా కనబడడం జరుగుతుంది. ఇప్పుడు చేవెళ్ల నియోజకవర్గంలో కూడా కనబడడం జరుగుతుంది. అదే గత కొద్ది రోజులుగా అంటీ ముట్టనట్టు అంటే ఇద్దరు కూడా ఉండడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం వర్గపూర్ కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ గణేష్.